పశ్చిమ బెంగాల్ శాసనసభ ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్వ్యూ చేస్తున్న మహిళ, ఆమె దారుణమైన మానభంగం హత్య తర్వాత బెంగాల్ మొత్తంలో తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. అది జస్టిఫైడ్, చాలా న్యాయబద్ధమైంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఒక డిమాండ్ వచ్చింది. మమతా బెనర్జీ దీన్ని ఎదుర్కోవడానికి గాను మానభంగాల కేసులు 15 రోజుల్లో శిక్ష విధించాలని, వారికి మరణ శిక్ష విధించాలని తీర్మానం శాసనసభలో చేసింది. బీజేపీ వేరే మార్గం లేక దీన్ని బలపరిచింది. ఇది సరైంది కాదు. తక్షణ న్యాయం అనేటువంటిది అంత సులభంగా కాదు. కొన్నిసార్లు పొరపాటు ఆరోపణ కొంతమంది మీద రావచ్చు. తక్షణమే 15 రోజుల్లో శిక్ష విధించాలని చెప్పటం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ నేర విచారణలు సంవత్సరాల తరబడి సాగటానికి వీల్లేదు. దీనికి ఒక లిమిటేషన్ ఉంది, 6 నెలల్లో, సంవత్సరము ఈ లోపల. రెండవది, దేశంలో ఉన్న మహిళా సంఘాలన్నీ మరణ శిక్షకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. దానికి కారణం ఏమిటంటే, మానభంగం చేసిన తర్వాత సాక్ష్యం లేకుండా చేసేందుకు వారిని గురైనటువంటి బాధితురాలను చంపేస్తారనేటువంటి అనుమానంతో మహిళా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇందులో అవసరమైతే దారుణమైన పద్ధతుల్లో జరిగినప్పుడు మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉండొచ్చు, అది ఆలోచన చేయాలి. కానీ ప్రతి కేసులోనూ మరణ శిక్ష అనేది ఇది సరైనటువంటి న్యాయంగా ఉండదు. ఢిల్లీలో నిర్భయ కేసులు తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వర్మ కమిషన్ రిపోర్ట్ కూడా మరణ శిక్ష విధించమని చెప్పలేదు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలపైన మహిళా సంఘాలు, ప్రభుత్వము, ఎన్జిఓలు, రాజకీయ పార్టీలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది. రానురాను ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? దేశం ఉద్యోగాలు చేస్తున్న, చదువుకుంటున్న మహిళలు, అలాగే గ్రామీణ ప్రాంత మహిళలు, వారెవరికి రక్షణ లేకుండా పోతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి వాస్తవం. చాలా దేశాల్లో మానభంగాలు ఉన్నా భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. దానికి ఒక కారణం, మహిళలను కేవలం ఒక భోగ వస్తువుగా చూడటం, వారిని తక్కువ చేసి చూడటం. మనోధర్మశాస్త్రం ఈ దేశంలో చాలామందిలో జీర్ణించకపోయింది. భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఉన్నాయి, ఒకటి భారత రాజ్యాంగం, రెండవది మనుస్మృతి. ఈ మనస్తత్వం నుండి, పురుషాహంకారం నుండి మన సామాజిక విలువలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మహిళలకు తమ ఆత్మరక్షణ చేసుకోవడానికి అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వాలి. స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు చేస్తున్న కార్పొరేట్లు, వీటన్నింటి చోట మహిళలకు ఇంకా ఎక్కువ కౌన్సెలింగ్ అవసరం. వారికి ఆత్మరక్షణకు సంబంధించిన మెరుపొడి లేకపోతే ఇతర పద్ధతులతో ఉపయోగించుకోవడానికి గ్రామీణ మహిళలకు
వారికి వాటి ఆ పరికరాలను అందజేయాలి. వీటిపైన సుదీర్ఘమైన చర్చ జరగాలి. మన యువతకు మంచి విలువలతో కూడిన విద్య నేర్పించడం ద్వారా తల్లిదండ్రులు కూడా సరైనటువంటి పద్ధతుల్లో విలువలు పెంపొందించే పద్ధతులు తమ పిల్లలను పెంచడం ఇవన్నీ కూడా చాలా అవసరం. మరణశిక్ష ఒక్కటే ఈ రకమైన మానవంగాలకు సమాధానం కాదు. దాదాపు ఒక 2-3 శతాబ్దాల కింద జేబు దొంగలకు గ్రేట్ బ్రిటన్లో మరణశిక్ష విధించారు. విచిత్రం ఏమిటంటే మరణశిక్ష విధించి కొంతమంది మీద అమలు చేసిన తర్వాత సర్వే చేస్తే ఇంకా జేబు దొంగతనాలు ఎక్కువైనాయి తప్ప తక్కువగానే. దారిద్ర్యం, సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయటం, వీటన్నింటి ద్వారా జేబు దొంగతనాలు, ఇతర దొంగతనాలు పెరుగుతాయి, నిరుద్యోగం పెరుగుతుంది. ఈ సమస్యలు ప్రాథమికంగా పరిష్కారం చేయకుండా అన్నిటికీ మరణశిక్ష అనేది సరైనది కాదు. మమతా బెనర్జీ రాజకీయంగా తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఈ రకమైనటువంటి ప్రతిపాదన తెచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు పునఃపరిశీలి